TV5 ప్రేక్షకులకు నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు నిన్న వినాయక చవితి కాబట్టి ఈరోజు వార్తాపత్రికలు ఇవి కూడా ప్రచురింపబడవు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం గురించి అనేక మంది ఆలోచిస్తున్నారు. తమకు ఏ వసతులు ఉన్నాయి అనేది మర్చిపోతున్నారు. కేవలం హైడ్రా అనే పదం మాత్రం చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు, భూమి లేని వారి నుంచి వందల ఎకరాల భూములున్న వాళ్లకు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తోంది హైడ్రా గురించే. ఈ హైడ్రా అంటే ఏమిటి? ఎందుకు దీన్ని ఏర్పరిచారు? ఎవరు దీనికి సారథ్యం వహిస్తున్నారు? ఎందుకు హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ హైడ్రా గురించి ఆలోచిస్తున్నారు? హైడ్రా పేరు చెప్పగానే కొంతమంది ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఎందుకు అక్రమార్కులు ఇంత చెలరేగిపోయారు? ఎన్నో మంచి చట్టాలున్నా, మున్సిపాలిటీకి సంబంధించి 1955 కేంద్ర చట్టం ఉన్నా ఎందుకు అక్రమార్కులకు పర్మిషన్స్ వచ్చాయి? ఓసీ వచ్చిన తర్వాత కూడా కొంతమంది డీవియేషన్స్ ఎందుకు చేయగలుగుతున్నారు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారుల్లో 10% తప్ప మిగతా అందరు కూడా అవినీతి పరులే అని ప్రజలు ఎందుకు చెప్తున్నారు? ఆ 10% వాళ్ళు అధికారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? హైదరాబాద్ ఎందుకు మురికి కూపంలాగా తయారైంది? ఏదో కొంతమంది చేసిన తప్పుకి ప్రజలంతా ఎందుకు వ్యధలు అనుభవిస్తున్నారు? ప్రభుత్వానికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది పక్కన పెడితే, కానీ ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించాల్సిందే. అసలు చెరువుల ఆక్రమణ ఏంటి? రోడ్ల ఆక్రమణ ఏంటి? లేఅవుట్లలో రోడ్లను కూడా మింగేసిన ఘనులు హైదరాబాద్లో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట కొన్ని ప్లాట్లు చేసుకోవడం, మిగతా ప్లాట్ల వాళ్ళని బెదిరించడం లేదా విసిగించడం, ఏదో రకంగా కేసులు పెట్టడం, పోలీసుల్ని ఆధారం చేసుకొని వారిని వేధించడం, రోడ్లు ఆక్యుపై చేయడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, కోర్టుకు వెళ్ళడం, తాత్కాలికంగా స్టే తెచ్చుకోవడం, ఇవి హైదరాబాద్లో సర్వసాధారణం అయిపోయాయి. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత డీవియేషన్ చెయ్యొచ్చా? చెయ్యకూడదు. అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టకూడదు? ఎందుకు శిక్షలు వేయకూడదు? అసలు చెరువులు ఆక్రమణ అంటే ఎందుకు? చెరువులు అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అది ప్రజలందరి ఆస్తి. ఎంతో కొంతమంది ఆక్రమించుకోవడం ఎందుకు? అసలు ఎందుకు జరుగుతోంది? ఒక కేబీఆర్ పార్క్ని ఈ నవీన సమాజం ఎందుకు సృష్టించలేకపోతోంది? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిది. అది గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచిన ఒక కొత్త అద్భుతం. కృష్ణకాంత్ పార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇవాళ మిగిలింది వెంగళరావు పార్కు, కేబీఆర్ పార్కు, ఇవన్నీ కూడా. మరి ఎందుకు హైదరాబాద్ ఇంత విస్తరిస్తున్న ఓ కేబీఆర్ పార్కును మనం సృష్టించలేకపోతున్నాం? ఓ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పార్కు లాంటిది ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? నిజాంపేట వెళ్ళండి, ప్రగతి నగర్ వెళ్ళండి, మణికొండ కొన్ని ప్రాంతాలు వెళ్ళండి, ఇవన్నీ కూడా మురికి కూపంలాగా ఎందుకు తయారవుతున్నాయి? ఎప్పుడైనా సరే హైదరాబాద్ ఎంత వర్షం వచ్చినా ఓల్డ్ సిటీ మునిగినట్టుగా మనం విన్నామా? చార్మినార్ ముప్పు వచ్చిందని ఎప్పుడన్నా విన్నామా? రాష్ట్ర హైకోర్టు మూసి పక్కనే ఉన్నా మునిగింది అని విన్నామా? లేదు కదా. అంటే ఆ రోజుల్లోనే 100-200 సంవత్సరాల క్రితమే నైజాం ప్రభువులు హైదరాబాద్ ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ బంగ్లాలు కట్టుకోవాలి అని చెప్పి నిర్దేశించిన తర్వాతే కట్టేవాళ్ళు. అందుకే మూసీ ప్రవాహం ఎంత వచ్చినా అక్కడ ఇబ్బంది కాలేదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి గొప్ప సరస్సులు నిర్మించి దాహార్ది తీర్చడమే కాకుండా నీటి ప్రవాహాన్ని కొంతవరకు తగ్గించగలిగారు. ఇవాళ హుస్సేన్ సాగర్ లేకపోతే హైదరాబాద్ ఏమయ్యేది? మరి హుస్సేన్ సాగర్ కింద కెనాల్స్ ఎడిపోయినాయి, హుస్సేన్ సాగర్ కింద పంట పొలాలు ఎడిపోయినాయి, గండిపేట కింద ఎందుకు మోకిలా ఇలా తయారైంది? డబ్బున్న వాళ్ళు ఏ చేసినా సరిపోతుందా? పేదల మీద పడి తింటే సరిపోతుందా? వీళ్ళకు శిక్షలు పడవా? టౌన్ ప్లానింగ్ అధికారుల్ని డిస్మిస్ చేయండి. ఒక 100 మంది నేనే ఇస్తాను లిస్టు, నేను ఇవ్వగలను. సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ధైర్యస్థులు, ఏదైనా చేయగల సమర్థులు, ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చేస్తారు. మీకు తెలవని చట్టం లేదు, తెలవని న్యాయం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక విషయాలు పుస్తకాలు మీరు చదివారు, చట్టాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు మీరు. ప్రజలందరూ కోరుకుంటుంది హైడ్రా కొనసాగించండి, కూలగొట్టేయండి. కానీ ఏ పేదలిల్లు అయితే కూలగొట్టారో, పర్మిషన్స్ కనుక ఉన్నట్టయితే, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నట్టయితే
వారికి తగు పరిహారం ఇవ్వండి, వేరే దగ్గర ఇల్లు కట్టండి, లేదా ఎవడైతే అక్కడ లేఅవుట్ చేశాడో, ఎవడైతే బిల్డింగ్ చేశాడో, ఎవడైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ మూడు వ్యవస్థల్ని డిస్మిస్ చేయండి, వాళ్ళ దగ్గర రికవర్ చేసి వెళ్ళకివ్వండి, ఇది కోరుకుంటున్నారు. ఒక మంచి కార్యక్రమానికి ఉపక్రమించారు, మీకు ధన్యవాదాలు కూడా. ఇక మనకు అద్దంకి దయాకర్ గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఎప్పటికీ కాంగ్రెస్ నాయకులే వాళ్ళు, అలాగే దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు, అలాగే రచనారెడ్డి మేడం ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు, గుడ్ మార్నింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సార్ నేను కొంచెం అంటే యూకే వెళ్ళాను సార్, లీడ్స్ మా అమ్మాయి ఉంటే అక్కడ బంధువులు ఉంటే చూసి వచ్చాను, ఇక చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాను సార్. థ్యాంక్ యూ, చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక దేవిప్రసాద్ గారు, మీరు, రచన మేడం, మనందరం కూడా దశాబ్దాల నుంచి స్నేహితులుగా ఉన్నాం. ఎస్, సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే దయాకర్ గారు, ఇవాళ హైడ్రా గురించి ఎవరు కూడా అనుమానం పట్టలేదు, వారు చేస్తున్న పనులను విస్మరించట్లేదు, విభేదించట్లేదు కూడా. కానీ ముఖ్యంగా ఎవరైతే పేదలు కట్టుకున్నారో, పర్మిషన్స్తో కట్టుకున్నారో, హూడా పర్మిషన్ వచ్చింది, మున్సిపల్ పర్మిషన్ వచ్చింది, బ్యాంక్ లోన్ వచ్చింది, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, వాళ్ళు కనుక ఇల్లు కూలగొడితే రోడ్డు మీద తప్ప వేరే దగ్గర ఉండలేని పరిస్థితి ఒకటి ఆలోచించాలి. నేను వాళ్ళని కూడా ఆ ఇల్లు కూడా తీసేయకూడదని నేను చెప్పట్లేదు సార్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రయోగించండి. ఇంకొక విషయం, ఎవడైతే బిల్డింగ్ కట్టాడో, ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అందరు కోరుకుంటున్నారు. యా సాంబశివరావు గారు, మీకు పెద్దలు, దేవిప్రసాద్ గారికి సోదరి రచనమ్మకు అందరికి గుడ్ మార్నింగ్. అయితే డిస్క్లైమర్ ఏంటంటే, అక్రమాలు చేసిన వాళ్ళు మాత్రమే ఈ అంశంలో ఆదుర్త ఆందోళన పడాల్సింది తప్పితే మిగతా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా వాటి రిజాల్వ్ చేయడానికి కూడా ఒక మెకానిజం తొందరలోనే మీకు అవుతుంది. ఎవరైనా ఇట్లా పేదిరిచ్చి లేకపోతే మీరు హైడ్రా పరిధిలోకి వస్తారు కాబట్టి మీరు మాకు ఇది చేయాలన్నా కూడా మీరు డెఫినెట్గా దానికి ఒక వ్యవస్థను కూడా తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు దీని పేరు మీద వేల కోట్ల రూపాయలు దోచుకునే దొంగలకు వత్తాసి పట్టి పలికే మాట చెప్పకండి చివరు కూడా. ఎందుకంటే చెరువులు అనేవి ప్రజలవి, ఓ వ్యక్తులవి కాదు, లేకపోతే ఒక వ్యవస్థలవి కూడా కావు. ఎందుకంటే ప్రభుత్వం ది ప్రొటెక్టర్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు ఆలోచించాల్సింది ఒక కోణం ఆలోచించాల్సింది ఇక్కడ. ఇప్పుడు ఒకరి ఇద్దరి ఈ జరిగిన అన్యాయాన్నో అక్రమాన్నో లేకపోతే ప్రభుత్వం తొందరపడి ఏదైనా చర్యలు తీసుకుంటే దీన్ని మొత్తం సిస్టమ్ కాపాదించి అది జరుగుతున్నది హైడ్రా అనే తప్పు జరుగుతున్నదనే ఒక మెసేజ్ కనుక సమాజానికి పోతే ఇంకా మనం ఏం చేయలేము. మీరన్న కేబీఆర్ పార్క్ను చూడలేము, నేనున్నది ఇప్పుడు కేబీఆర్ పార్క్లోనే, మీరన్న కృష్ణకాంత్ పార్క్ చూడలేము, కనీసం ఆక్సిజన్ జోన్స్ కూడా ఉండలేని స్థితికి వస్తాయి. చెరువులు నీళ్ళ ఆగడం కొరకు ఉండేది ఉండి అక్రమార్కులకు ఆగడాలకు ఒక నిలువు కావద్దు. అది చెరువులైనా నాలలైనా బతికే హక్కు అందరికీ ఉంది. ఇంత పెద్ద మహానగరం రేపు వరల్డ్స్ ప్రెస్టీజియస్ సిటీగా కూడా మారబోతున్న క్రమంలో మనమేమో అన్ని ఆకాశ హర్మ్యాల గురించి చెప్పి అంత దుర్గంధాలతో లేకపోతే నీళ్ళ నీళ్ళు వచ్చి ఉండేటట్టు చూస్తే కనుక అది సమస్య అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. రెండవది, హైడ్రా మీద చాలా దుష్ప్రచారం చేయడానికి కొంతమంది పని కట్టుకొని అదే పనిగా చేస్తారు. నేనేమంటా, సూచనలు ఇచ్చే తీరుగుంటే అధికారి ఎక్స్ట్రా గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు కదా, రంగనాథ్ గారైనా లేకపోతే దాని కింద పనిచేసి ఎవరైనా సరే. రెండవది, ప్రభుత్వం ఏమో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఒక వ్యవస్థను తయారు చేసి పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇతర కేబినెట్ మంత్రుల్లో చెడు పేరు తెచ్చుకోవడానికి ఏ పని చేయరు కదా. కాబట్టి దాని దృష్టిలో ఎందుకు పెట్టుకోవట్లేరు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని ఇష్యూస్ మన దృష్టికి వచ్చినాయి, వాటిని ఇమీడియట్ గా అది సీఎంఓ కానీ అంటే మీన్స్ మున్సిపల్ శాఖ తన పరిధిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే పని చాలా మంది మిత్రులు చేస్తున్నారు వివిధ సోర్సెస్ ద్వారా. మీడియా కూడా ఆ పనే చేస్తున్నది, ఇప్పుడు మీరు చేస్తున్నా కూడా అదే పని. మంచిది మంచిగా చేయండి సార్, చెడు ఎవరైతే. దయాకర్ గారు, దయాకర్ గారు, ఒక చిన్న విషయం నేను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, రెండు విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నాను. పర్మిషన్స్ ఇచ్చే, ఇప్పుడు నేను లేమ్యాన్ని, నా దగ్గర ఏదో అనుకోకుండా ఈఎంఐ కట్టే స్తోమత ఉంది, జాబ్ వచ్చింది, కొంత డౌన్ పేమెంట్ చేసే స్థాయిలో నేనున్నాను, ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నాను, అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళాను, రచనారెడ్డి మేడం దగ్గర లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఈసీ తీసుకున్నాను, లింక్ డాక్యుమెంట్ తీసుకున్నాను,
ఓడా పర్మిషన్ తీసుకున్నాను, జోనల్ పర్మిషన్ చూసుకున్నాను, తర్వాత జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, 20 ఇయర్స్ అయింది. ఇప్పుడు వచ్చి ఈ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది లేదా బఫర్ జోన్లో ఉంది లేదా గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్లో ఉందంటే ఎట్లా? మరి పర్మిషన్ ఇచ్చిన ఆర్డీఓ ఎటు పోవాలి, పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసి ఎటు పోవాలి, జోనల్ హెచ్ఎండీ వాళ్ళు ఎటు పోవాలి, మరి లోన్ ఎట్లా కట్టుకో? ఇంతకన్నా ఏం కావాలి? ఒక లేమ్యాన్, చదువు లేని వ్యక్తి, భారతదేశ పౌరుడు తెలంగాణలో నివసించాలంటే ఇంతకన్నా సర్టిఫికెట్స్ ఏం కావాలి? ఇంత దొంగ సర్టిఫికెట్స్ ఇచ్చేవాళ్ళు, ఇంత దొంగలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయండి సార్. ఎందుకు సార్ ఇది? ఏమైంది ఇప్పుడు? వాళ్ళు కొంతమంది రిటైర్ అయినరు, కొంతమంది అందుబాటులో కూడా లేరు. గతం కట్టి ఇప్పుడు ఒకటి ఒక ప్రక్షాళన అనేది మొదలైనప్పుడు అన్ని విషయాలు ఇప్పుడు కొంతమంది ఏమైందంటే ఈ బిల్డర్స్ దగ్గర కూడా ఇండ్లు కొన్న వాళ్ళు నష్టపోతున్నారు, బిల్డరే లేడు, ఆయన ఎక్కడ పోయిండో తెలియదు. అసలు పరిస్థితులు కూడా తలకిందులు అవుతున్న వాటి విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది ఒకటి. రెండవది ప్రధానమైనది మీరు గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండే ప్రజలకు నష్టం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. ఆ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసైనా సరే ఈ అంశం కొత్తగా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నష్టపోయిండ్రు లేకపోతే మోసపోయిండ్రు అనే చర్చ కనుక వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకైనా తగ్గకుండా, కానీ ఆ ప్రాంతంలో అందరికీ నష్టం జరగకుండా చేయాల్సిన బాధ్యత అయితే మళ్ళీ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మోసపోవడం అనేది డిఫెన్స్ కూడా కాదు వాస్తవానికి, కానీ మోసపోయిన వాళ్ళని కూడా ఏ విధంగా మనం బాగు చేయాలనే దాని విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. దయాకర్ గారు, నేను కొంతమంది బిల్డర్స్ రెండు మూడు రిజిస్ట్రేషన్ చేశారు, నేను మీ దృష్టి తీసుకొస్తాను, ఈ వేదిక కాదు, నేను మీ దృష్టి తీసుకొస్తాను. హైడ్రా మాత్రం కొనసాగించాల్సిందే, ఆక్రమణలు కొనసాగించాల్సిందే. ఎవరైతే బిల్డర్స్ తప్పు చేశారో, ల్యాండ్ ఓనర్స్ తప్పు చేశారో, వాళ్ళకు శిక్షలు పడాల్సిందే. ఎటువంటిది కూడా వాళ్ళకు ఉపశమనం పొందడానికి వీల్లేదు. పేదలను ఆదుకోండి అంతవరకే సార్. యా, టైం టు టైం కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఇప్పుడు అయింది ఆగిపోద్ది, రేపు ఆగదు అనేది ఉండదు. చట్టం కూడా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది సార్. దేశం మొత్తం విస్తరించమని ఫోన్లండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి. బీహార్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి చూసి వెళ్ళారు ఎలా చేయాలి, అక్రమాలను కూలగొట్టాలని. ఎస్ రచన మేడం, నమస్తే. నమస్తే సాంబశివరావు గారు, చాలా రోజులు అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి, మీరు ప్రముఖ అడ్వకేట్ కూడా, సీనియర్ అడ్వకేట్ మేడం. అంటే 1955 చట్టం మీకు తెలుసు. ఇవాళ తెలంగాణ హైకోర్టు వన్ ఆఫ్ ద బెటర్ హైకోర్టు అని పేరు తెచ్చుకుంది మేడం. ఆర్డర్స్ విషయంలో కూడా జడ్జీలు ఆర్డర్స్ ఇస్తుంటే సుప్రీంకోర్టులో స్టేలు కూడా రావట్లేదు, అంత గొప్ప జడ్జీలు మనకున్నారు మేడం. మున్సిపల్ ఎవరున్నారో మీకు తెలుసు. స్పష్టంగా చట్టం ఏం చెప్తుంది? చట్టం పర్మిషన్ తీసుకోకుండా కడితే కూలగొట్టమని చెప్తోంది, ప్రభుత్వ స్థలంలో కడితే కూలగొట్టమని చెప్తోంది, పర్మిషన్స్ డీవియేషన్ అయినా కూలగొట్టమని చెప్తోంది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఎనీ డీవియేషన్ చేస్తే కూలగొట్టమని చెప్తోంది. ఆ బిల్డర్స్ని, ఆ ఓనర్స్ని అరెస్ట్ చేసి లోపటేయాలి, వారి ఓటు కూడా రద్దు చేయాలి. ఎంత పెనాల్టీ వేసినా తప్పులేదు మేడం. వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని పాడు చేసిన మాట వాస్తవం. ఇక్కడ ఒకటే, రఘునందన్ రావు గారు స్పష్టంగా హైడ్రా ఉండాలని చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు పేదలు ఎట్లా అన్నారు, ఇక్కడ పేదలా పెద్దలా కాదు, చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అంటే, ఒక పేదవాడు మర్డర్ చేస్తాడు, పేదవాడని చెప్పి వదిలిపెట్టేస్తారా? లేదు కదా. క్రిమినల్ కేసులు అందరికీ ఒకే ఉన్నప్పుడు సివిల్ కేసులు కూడా ఒకేలాగా ఉండాలి. వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం కట్టివ్వండి మేడం. నేను మొన్న యూకేలో చూశాను మేడం, ఎవరైతే పేదలు ఉంటారో కౌన్సిల్ హౌజెస్ అని కడతారు, ఆ హౌజ్లో వాళ్ళు ఉంటారు, ఫుడ్ పెడతారు, అన్ని వసతులు కల్పిస్తారు, కానీ రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే చేయండి మేడం, వాళ్ళకి హౌసెస్ కట్టించండి, అవసరమైతే ఫుడ్ పెట్టించండి, అక్షయ పాత్ర లాంటి ఫుడ్ మూడు పూటలా పెడతారు. కానీ కన్న భూమిని జన్మభూమిని పాడు చేసే అధికారం ఎవరికి లేదు, ఇది ప్రకృతి కదా మేడం. అన్నిటిని పాడు చేసుకుని ఏమిస్తారు వారసత్వంగా మీరు? అయితే అందరికీ నమస్కారం అండి. ప్యాకర్ అన్న హేవిప్రసాద్ గారు అందరికీ మీకు కూడా నమస్కారం. అయితే నేను బేకర్ అన్న చెప్పిన దానికి కొంచెం భిన్నంగా మాట్లాడతాను సాంబశివరావు గారు. ఇక్కడ ఓవర్ నైట్ బిల్డర్స్ వచ్చింది కాదు, ఓవర్ నైట్ చెరువులు కబ్జా అయినాయని ఇప్పుడు అంటున్నారు. అసలు ఈ హైదరాబాద్ స్కై లైన్ అనేది 50 ఇయర్స్ నుంచే చేంజ్ అవ్వకుండా వచ్చింది. ఆ 50 ఇయర్స్ నుంచే అంటే ఇప్పుడు మనము చాలా స్ట్రైడెంట్ గా అగ్రెసివ్ గా మాట్లాడవచ్చు, కానీ ఈ 50 ఇయర్స్ నుంచి చేంజ్ అవుతున్న స్కై లైన్, 1975 అంటున్నారు, 1954 అంటున్నారు, కొంతమంది 1960
1916 నుంచి అంటున్నారు. సో ఈ 50 ఇయర్స్ 70 ఇయర్స్ నుంచి చేంజ్ అవుతున్న స్కై లైన్ అది న్యాచురల్ గ్రోత్ అండ్ న్యాచురల్లీ చేంజ్ అవుతున్న స్కై లైన్. ఇక్కడ హ్యాకర్ అన్న ఒక ఒక వర్డ్ వాడిండు, ఇది ఒక ఎక్స్ట్రా గవర్నమెంటల్ బాడీనా. అవును, హైడ్రా అనేది ఎక్స్ట్రా గవర్నమెంటల్ బాడీనే, దానికి ఇప్పటి వరకు లీగల్ శాంక్టిటీ లేదు. లీగల్ శాంక్టిటీ లేని రీత్యా ఇప్పుడు ఇప్పుడు పెద్దలు చిన్నలు సరే కంప్లీట్గా ఎటువంటి కాగితం ముక్క లేదు, కంప్లీట్గా డీవియేషన్స్ కాదు, అసలు పర్మిషన్సే లేదు, ఆజాప్త కట్టేసిండు లేకపోతే కట్టేసిండ్రు అంటే ఒక మాట. ఇక్కడ ఇక్కడ సాంబశివరావు గారు 100% 2-3% పెద్దవాళ్ళే, సో కాల్డ్ పడ బాబులు బిల్డర్లు లేకపోతే పెద్దవాళ్ళు పాలిటీషియన్స్ అయినా లేకపోతే యాక్టర్స్ అయినా వీళ్ళైనా వాళ్ళైనా, ఇంకో ఆల్మోస్ట్ 80-85% ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే అంటున్నారో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ కిందనే, అంటే లైక్ ఒక ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఏ ఏ పర్మిషన్స్ మున్సిపాలిటీ అయినా పంచాయత్ రాజ్ అయినా లేకపోతే గ్రేటర్ హైదరాబాద్, ఫస్ట్ పంచాయత్ రాజులు ఉండే గ్రేటర్ హైదరాబాద్ పంచాయత్ రాజు నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చిన రావాల్సిన అన్ని పర్మిషన్స్, నాలా కన్వర్జన్స్ నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ కూడా 20-30 ఏళ్ల నుంచి ఉన్న బిల్డింగ్స్, 30 ఏళ్ళకు కూడా కాదండి, కొన్ని చోట్ల 45-50 ఏళ్ల నుంచి ఉన్న బిల్డింగ్స్ కూడా ఇప్పుడు కూలగొడదామంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంది? ఎందుకంటే హైడ్రాకు పవర్స్ లేవు సార్, హైడ్రా మంచిది అందరు వచ్చి అదేంటి దేశం వచ్చి జేజేలు కొడుతున్నారు అంటున్నా హైడ్రాకు కాన్స్టిట్యూషనల్ లీగల్ శాంక్టిటీ లేదు. జిహెచ్ఎంసీ చట్టం కింద రాదు, ఇరిగేషన్ చట్టం కింద రాదు, రెవెన్యూ చట్టం కింద రాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చట్టం కింద కూడా రాదు. హైడ్రాను ఒక జియో కింద ఇట్లా ఉసిగొల్పేసింది జిహెచ్ఎంసీ చట్టంలో. అంటే మీరు నన్ను లీగల్ గా మాట్లాడమన్నారు కాబట్టి నేను చెప్తున్నా, జిహెచ్ఎంసీ చట్టంలో ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ హైడ్రా వస్తే మళ్ళీ ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ చట్టం ఉన్నట్ట డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట? మేడం ఒక్క నిమిషం మేడం, గవర్నమెంట్ డెలిగేటెడ్ పవర్స్ వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అక్రమ కట్టడాలు జరుగుతుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డీవియేషన్ చేస్తుంటే, కొంతమంది లేఅవుట్లో రోడ్డు నాకుమించుకుంటుంటే, అక్రమంగా కడుతుంటే బడాబాబులకి వత్తాసు పలుకుతారా లేక అవన్నీ కూలగొడతారా? జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్లో 80-90% దొంగలున్నారు, దోపిడీదారులు ఉన్నారు మేడం. మరి ఏం చేద్దాం? ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ కూడా హైడ్రాను వ్యతిరేకించలేదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వమని తప్ప జిహెచ్ఎంసీకి ఉన్న పవర్స్, మిగతా పవర్స్ కూడా హైడ్రాకి ఇచ్చారు. డెలిగేట్ చేసి ప్రభుత్వానికి తనకున్న అధికారాన్ని డెలిగేట్ చేసే అధికారం ఉంది కదా మేడం, ఒక మంచి నిర్ణయం కదా మేడం. మీరు హైడ్రా పుట్టుకే తప్పైతే, హైడ్రా ఆలోచన తప్పైతే, జియో తప్పైతే ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలా, హైడ్రా నోటీసులను ఛాలెంజ్ చేస్తున్నారు తప్ప. కాబట్టి ఇవాళ హానరబుల్ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది కదా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నోటీస్ ఇవ్వండి, అక్రమందారులు అయితే కూలగొట్టమని కదా మన హైకోర్టు చెప్తాంది. అదే అంటున్నా సార్, ఇక్కడ ఇక్కడ డెలిగేటెడ్ పవర్స్ ఇచ్చినా గానీ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట? రెండు అథారిటీలకు డెలిగేటెడ్ పవర్స్ ఇవ్వరాదు సార్. ఇక్కడ ప్రజలు భయాందోళనలు భయభ్రాంతులకు గురయ్యి జస్ట్ వాళ్ళ ఏదో ఏళ్ళ నుంచి సేవింగ్స్ పెట్టి ఈఎంఐస్ కట్టి తచ్చి చెడి కొన్న ప్రాపర్టీస్ ని కాపాడుకుంటానికి హైకోర్టుకి పోతున్నారు. హైకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అవుతూనే అసలు హైడ్రా గైడ్ లైన్స్ ఏంటి, మీరు ఏ క్రైటీరియా కింద ఏ గైడ్ లైన్స్ కింద మీరు యాక్ట్ చేయొచ్చు, అసలు మీ క్యారెక్టరిస్టిక్ ఏందో అని క్లియర్ గా చాలా. మేడం మీరు సీనియర్ అడ్వకేట్, ఒక్క నిమిషం మేడం, మీరు సీనియర్ అడ్వకేటు, ఇవాళ నాకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, నాలా కన్వర్షన్ ఉంది, నేను బిల్డింగ్ కూడా కట్టాను, కానీ అమ్మినవాడు దొంగ, కట్టిన వాళ్ళు కూడా మరి తెలిసి కట్టాడో తెలవ కట్టారు, మరి కొన్నవాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి మీరు కోర్టులో స్టే చేయగలరా? నాకు ఈ విషయాలన్నీ చెప్పే కోర్టు ఇవి ఉంటే మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి? ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉండకూడదు, అక్రమ కట్టడం కాకూడదు, పర్మిషన్ లేకుండా కట్టకూడదు, డీవియేషన్ కాకూడదు అని కదా కోర్టు చెప్తోంది.
డీవియేషన్ కాలేదు, డీవియేషన్ కాలేదు, అక్రమ కట్టడం కాదు, గవర్నమెంట్ ల్యాండ్ లో లేదు, ప్రైవేట్ ల్యాండ్ లోనే ఉంది, అలా కన్వర్జన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, అన్ని అప్రూవ్డ్ ప్లాన్ మీద. అంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ దగ్గర, హెచ్ఎండిఎన్ఓ జిహెచ్ఎంసీ దగ్గర పోయి అప్రూవ్డ్ ప్లాన్ మీద కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఉంది. ఇవాళ ఇవన్నీ ఉన్నాక కూడా కూలగొడతామంటే ఎక్కడికి పోవాలి? ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఒక బిల్డింగ్ అయినా ఏదైనా కట్టడానికి ఇవి కాకపోతే ఇంకా ఏవి కావాలా? హైకోర్టు క్లియర్ గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అవుతూనే హైడ్రా కాన్స్టిట్యూషనాలిటీని క్వశ్చన్ చేసింది. కానీ మీరు అన్నది కరెక్ట్, ఇప్పటి వరకు హైడ్రా కాన్స్టిట్యూషనాలిటీని ఛాలెంజ్ చేస్తూ ఎవరు వెళ్ళలేదు. కానీ వెళ్ళాలి, ఎందుకంటే జరుగుతున్నది ఇల్లీగల్ డెమాలిషన్ కాబట్టి. ఎందుకంటే హైదరాబాద్ స్కై లైన్ లు మార్వడం, చెరువులను నింపడం అది మంచిదే సాంబశివరావు గారు, కానీ ఇప్పుడున్న జనాభా, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసిన మనీ, అంటే కష్టార్జితం అంటున్నాను నేను. ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఇప్పుడు నన్ను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు మేడం. నన్ను కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓ గొప్ప మాట వాడారు, కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా ఎక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేస్తున్నారు, ప్రభుత్వం కాపాడుకోవాల్సిన చెరువులు నాలాలు ఎవరు ఆక్యుపై చేస్తారు కూడా ఒక కన్నేసి ఉంచండి, మాకు రిపోర్ట్ చేయండి, తీసేస్తామని కూడా చెప్పారు. అది కదా గవర్నమెంట్ అంటే అలా కదా ఉండాల్సింది, అలా కదా ఉండాల్సింది. ఇక్కడ ఇక్కడ పర్మిషన్స్ అందరికి ఉన్నాయి సార్. ఇచ్చినోడిని తీసేయండి మేడం. ఎన్ని రోజులు మాట్లాడతారు ఇలా, ఎన్నిసార్లు వాదిస్తారు ఇట్లా? ఎవడైతే పర్మిషన్స్ ఇవ్వకూడని పర్మిషన్స్ ఇచ్చారో చూస్తూ ఊరుకున్నాడో వాళ్ళని డిస్మిస్ చేయండి. డిస్మిస్ దేమ్, ఓ 10 మందిని డిస్మిస్ చేయండి, మిగతా వాళ్ళు బాగుపడతారు. ఈ పర్మిషన్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ లో 10 ఇయర్స్ లో వచ్చినాయి కాదు. నేను 40 పెన్షన్ తీసుకోవట్లేదా, వాళ్ళు పెన్షన్ తీసుకోవట్లేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడతాను ఒక్క నిమిషం మేడం. ఎంతమంది ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఏం కాదు, వాళ్ళు ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు ఇంత మందికి? ఎందుకంటే లక్షల మంది రోడ్ల మీదకి పడవలసి వస్తుంది. కాన్స్టిట్యూషనల్ వయబిలిటీ లేని, అథారిటీ లేని ఒక బాడీ వచ్చి ఎటువంటి క్రైటీరియా లేకుండా ఎట్లా డెమోలిష్ పవర్స్ ఇద్దాం మేడం? ఇవాళ జీవన్ సవరిద్దాం, జీవన్ సవరించమని దయాకర్ ద్వారా సీఎం గారికి చెప్దాం. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఉన్న పవర్స్ అన్ని, టౌన్ ప్లానింగ్ ఉన్న పవర్స్ అన్ని మేడం, టౌన్ ప్లానింగ్ ఉన్న పవర్స్ అన్ని రంగనాథ్ గారికి ఇచ్చేద్దాం. ఎస్, ఆ చట్టం చేద్దాం. అది 2 నిమిషాలు వచ్చేదాకా ఈ కట్టడాలన్నీ ఇల్లీగలే అవుతాయి, సారీ, ఈ కూల్చడాలన్నీ ఇల్లీగలే అవుతాయి. సో ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ ఎంటిటీ సార్. రొమాంటిసైజ్ చేయాలి, డ్రమటైజ్ చేయాలి అంటే చాలా చేయొచ్చు, కానీ ఒక ఇల్లీగల్ ఎంటిటీ వచ్చి అన్ని పర్మిషన్స్ ఉండగా 40-50 ఏళ్ల నుంచి ఉంటుండగా ఉన్న బిల్డింగ్ లను కొట్టేద్దాం అంటే ఎట్లా కొట్టేస్తారు సార్? ఎట్లా కొట్టేస్తున్నారు కదా మేడం, ఎట్లా కొట్టేస్తున్నారు? హైకోర్టు ఒప్పుకుంది, ఒప్పుకున్నారు కదా. మళ్ళీ మీ దగ్గరకు, నేను చెరువులను పునరుద్ధరించొద్దు అని అంటలేను, కానీ ఎట్లా చేయాల దాన్ని అనేది, దేర్ ఇస్ అ మెథడ్ టు ఇట్. ఇట్లా వచ్చి ప్రజలను రోడ్ల మీదకి తేవడం కాదు, ఇట్స్ వెరీ 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 రాంగ్. ఎస్, దేవి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంశర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. రెండు విషయాల్లో మాత్రం మీ ప్రభుత్వం పార్టీ గురించి మాట్లాడతాను. ఒకటి, పార్టీ ఫిరాయింపుల మీద, పార్టీలో చేర్చుకునే వ్యక్తుల మీద ఓ మంచి అవకాశం ఉన్నప్పటికీ దేశంలో ఒక మంచి ఉదాహరణ కావాల్సిన టీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా కాలేకపోయింది. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించి ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి పెద్ద పీటలు వేసి చివరికి పార్టీ ఎంత ఇబ్బంది పడిందో చూశాను. జై తెలంగాణ అన్న వాళ్ళు కనుక పెద్ద పీట వేసినట్టయితే ఈ తెలంగాణ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉండేవాడు, అదొక్కటి. రెండోది, ఈ ఆక్రమణలు సార్, చాలామంది బిల్డర్సు, మేము పలానా వాళ్ళకి సన్నిహితము, మేము పలానా వాళ్ళకు క్లోజు, ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను, ఇప్పుడే నేను కలిసి వచ్చాను. అసలు యాక్చువల్గా వీళ్ళెవరు కలిసింది లేదండి, నేనే చెప్తున్నా. కానీ బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చి ఎకరాలు ఎకరాలు ఆక్యుపై చేసుకొని కట్టి ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చారు. ప్రభుత్వానికి తెలిసి జరగకుండా 90% పనులు జరిగిపోయాయి సార్. నేనే దానికి ప్రధాన సాక్షి కూడా, ప్రత్యక్ష సాక్షి కూడా. ఓసి వచ్చిన తర్వాత డీవియేషన్స్, లేఅవుట్లో రోడ్లు ఆక్యుపై చేయటం, ఏవేవో పెట్టడం. ఇవాళ రచన గారు చెప్పినట్టుగా వాళ్ళ ఇంటి ముందు బర్కత్పురలో ఉంటారు మేడం, ఓ ఇల్లు కట్టుకుంటే అయిపోద్ది, నేను కూడా తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇలా అంటే మీ మీద మాత్రం అపవాదం ఉంది సార్,
గత 10 సంవత్సరాలు విపరీతంగా ప్రోత్సహించారు, ఆక్రమణను ప్రోత్సహించారు, కొన్ని ప్రత్యేక బిల్డర్స్ని వెంటేసుకొని ప్రోత్సహించారు, దాంట్లో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, ల్యాండ్స్ కొట్టేశారు, విపరీతంగా సంపాదించారు, అందుకే మీరు ప్రోత్సహించారని మాత్రం మూట కట్టుకున్నారు సార్. గుడ్ మార్నింగ్ సోమశేఖర్ గారు, ఇద్దరు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం దక్షిణారెడ్డి గారికి, మిత్రులు దయాకర్ గారికి, వీక్షక లక్ష్మణులు గారు. హైడ్రాకు సంబంధించినటువంటి ఇద్దరు అభిప్రాయాలు మిత్రులు దయాకర్ గారికి, దక్షిణారెడ్డి గారికి చాలా విషయాలు ప్రస్తావించారు. ఇవాళ ప్రధానమైనది ఏంటంటే, దయాకర్ అన్నట్టు ఇవాళ అక్రమాలు చేసిన బడాబాబులకు ఆందోళన లేదు సోమశేఖరరావు గారు. ఈ రోజు కాకపోతే రేపు, ఇది కాకపోతే ఇంకొకటి. కానీ ఇవాళ ఆందోళన చెందుతున్నది, అభద్రతకు లోనవుతున్నది, బాగా మదన పడుతున్నది అంతా కూడా సామాన్య ప్రజలు అనేటువంటి విషయం. సామాన్య ప్రజలంటే మళ్ళీ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి మామూలు ప్రజల కంటే కూడా ఏదో హైదరాబాద్ నగరం అంటే, ముఖ్యంగా అది ఏ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటారో తెలియదు కానీ 75-80 ప్రాంతాల నుండి హైదరాబాద్ విస్తరణ అనేటువంటిది ఎంత వేగంగా, అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గ్రామీణ వ్యవస్థ అంతా కూడా ఒక కుప్పగూలేటువంటి స్థితిలో, అటు వ్యవసాయం కానీ, ఉపాధి కానీ, అట్లాగే అనేక సామాజిక ఉద్యమాలు కానీ, వీటన్నిటి వలన గ్రామీణంలో ఉన్నటువంటి వ్యవస్థల వలన ఉపాధి కోసం వెతుక్కొని వేలాది మంది, లక్షలాది మంది హైదరాబాద్ నగరం రావడానికి ఒక ఎత్తు అయితే, రెండవది భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇది ఒక హైదరాబాద్ నగరం అనేక సామాజిక సమతుల్యానికి, ముఖ్యంగా వాతావరణానికి, ఇక్కడ ఉండేటువంటి వాతావరణ అనుకూలమైనటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఉంటుందని అనేక మంది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి సందర్భాన్ని. కాబట్టి హైడ్రాకు ఉన్నటువంటి నిర్దిష్ట లక్ష్యం ఏంటి? హైడ్రా అంటే ఇక్కడ ప్రభుత్వం, సోమశేఖర గారు, ప్రభుత్వ లక్ష్యం ఏంటి అంటే మొత్తంగా కూడా హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడాలి, పర్యావరణం నుంచి కాపాడాలి అనేటువంటిది కదా. ఇటువంటి సందర్భంలో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దానికి తగినటువంటి విధానాలు ఉండాలి. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఒక విధానం తీసుకున్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేశారు, ఒక చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా 1, 2, 3, 4 వే. హైడ్రా లక్ష్యం కూడా అట్లే ఉండాలి. సోమశేఖరరావు గారు, టాప్ ఎండ్ ఎవరైతే బడాబాబు ఉన్నారో, అక్రమంగా ఎఫ్టీఎల్ కట్టిందో, బఫన్జోన్ల కట్టిందో, తర్వాత తమ అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని కట్టుకున్నారో, వాళ్ళందరినీ ఫస్ట్ ఫేజ్ లో మీరు గుర్తించి మొదలు ప్రజలలో విశ్వాసం కలిగితే డెఫినెట్ గా చట్టానికి ప్రజలు సహకరిస్తారు, చట్టం పట్ల గౌరవం కూడా పెరుగుతారు. ఇక్కడ ఏమైందంటే అందరినీ మీరేమో చెరువుల కట్టినోళ్ళు, మామూలోడైనా, బహుళజాతి కంపెనీ అయినా ఒకటే అని మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ ప్రియార్థి బహుళజాతి కంపెనీ నుంచి, బడాబాబు నుంచి షురువు కావాలని చెప్పి ఇలా ప్రతిపక్ష పార్టీలుగా మేము అందరం కూడా అంటాం. డెఫినెట్ గా హైడ్రా అనేది మంచిదే, కానీ దానికి హైడ్రాట్లో ఉన్నారు సార్, మీ వ్యవస్థలన్నీ మంచిగా కావాలనే చేసే విధంగా ఇలా జరుగుతా ఉంది. ఇలా జిహెచ్ఎంసీ అంటే వాళ్ళు గట్టనే పర్మిషన్ ఇస్తారు, డబ్బులు తీసుకొని, రెవెన్యూ అంటే ఎన్ఓసి ఇస్తారు, ఇరిగేషన్ అంటే ఎఫ్టీఎల్ ను, కాంటూర్ ను మారుస్తారు అనేటువంటి ఒక భావన ప్రజల్లో క్రియేట్ అయిపోయింది సోమశేఖరరావు గారు. ఇలా ఇవి అన్ని వ్యవస్థలు తప్పు చేస్తున్నాయి, హైడ్రా మాత్రమే సరి చేసేటువంటి ఒక వ్యవస్థ అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకోవడం అనేటువంటిది, ఇది వ్యవస్థకు నష్టం. సోమశేఖరరావు గారు, అన్ని వ్యవస్థలు సరైనటువంటి రీతిలో పనిచేయాలి. మీరు అన్నట్టు ఇలా సామాన్యులందరూ కూడా, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఉన్నదో ఏదో ఒకటి అమ్ముకొని హైదరాబాద్ నగరంలో ఒక గూడు ఉండాలని లక్షలాది రూపాయలు పెట్టి, వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇవాళ ఇది ఎవడో వాడు బిల్డర్ వస్తాడు, అమ్ముతాడు, పోతాడు, ఇప్పుడు ఆ బిల్డర్ ఉండడు, ఎవడు ఉండడు, ఇంతకుముందే దయాకర్ చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళని మీరు నిరాశ్రయం చేస్తే వాళ్ళు ఎటుపోవాలి? మీరు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, ప్రభుత్వమే ఎన్ఓసి ఇస్తుంది, ప్రభుత్వమే కన్వర్షన్ చేస్తుంది, ప్రభుత్వమే నీటి కనెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వమే ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వమే దాని పేరు మీద ఆధార అందిస్తుంది. అదే ప్రభుత్వం మీరు ఏమి కావాలని చెప్పి, నిరాశ్రయలేదని చెప్పి ఇలా తీసేస్తే వాళ్ళు ఎటు పోవాలనేటువంటి విషయం మీద ఇలా హైదరా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సోమశేఖరరావు గారు, డెఫినెట్ గా హైదరాబాద్ నగరాన్ని ఎప్పటి నగరంగా, 75 ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దుతారా, 56 నగరంగా తీర్చిదిద్దుతారా, ఎట్లా చేస్తారా అనేటువంటిది కూడా ఒక లక్ష్యంతో ముందుకు గారు. సార్, మీరు ఒక మంచి ఉద్యోగిగా పనిచేశారు, నాయకుడిగా పనిచేశారు, తెలంగాణ కోసం కష్టపడ్డారు, కష్టపడ్డ ఇద్దరు లీడర్లు కూడా ఇవాళ డిబేట్లో ఉండటం నా అదృష్టం అనుకుంటాను. ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను సార్.
ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడే, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సంబంధిత సబ్ రిజిస్ట్రార్కి ఇవి రెండు పంపండి సార్. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా, మనం కొన్న ప్లేస్ కరెక్ట్గా కట్టారా, డీవియేషన్లో కట్టారా, ఎంట్రన్స్ మూసేశారా, ఇవన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ దగ్గర రికార్డ్ అయి ఉన్నట్టయితే మనం ఏ ఫ్లోర్లో కొంటున్నాం, ఎంత ఎంత ఎస్ఎఫ్టీ కొంటున్నాం అనేది అది చూసి రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు. మీరు బిల్డింగ్ పర్మిషన్ మున్సిపాలిటీ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ షాక్ చేస్తుంది, మాకు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మా ప్లేస్ చూపించండి అంటే ఎలా? అంటే ప్రభుత్వాలు తప్పు కదా, అనుసంధానం ఎందుకు చేయరు? ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్స్ పర్మిషన్ ఉంది, ఆ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ పర్మిషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర రికార్డ్ చేయండి, ఆ 6th ఫ్లోర్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఎమ్మటే జైలేసేయండి సార్ వాడిని. అన్నట్టు ఇటువంటి ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే దుర్గతి మనకు పట్టేదే కాదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు హైదరాబాద్ నగరంలో ఉన్న ఏ ఏరియా రిస్ట్రిక్టెడ్, ఏ ఏరియా ఎఫ్పిఎల్ లో ఉంది, ఏది ఉంది వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేది ఏంది, గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అధికారాలు ఈయనకు ఉన్నాయా లేవా, అమ్మటి ఆయనకు ఎల్ఓసి ఉన్నదా లేదా, లేకుంటే ఇంకొకటి ఉందా లేదా అనేటువంటి 2-3 చూసి మేనేజబుల్ చేసి ఇలా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. వ్యవస్థలు ఇలా సక్రమంగా జరగకపోవడం అనే వాటి మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేయడం వల్ల ఇలా జిహెచ్ఎంస్ ఇచ్చిన పర్మిషన్, ఒక కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ ఇలా ఇది చెల్లదని ఇంకో కమిషనర్ చెప్తా ఉన్నాడు. ఎంత విచిత్రం చెప్పండి మీరు, సామాన్యులు ఎటుపోవాలి. కాబట్టి నేను దయాకర్ ద్వారా కానీ మిత్రులు మీ ద్వారా కానీ చేసే సూచన ఏంటంటే, ఇలా అనేక ప్రజా అవసరాల కోసం మనం అనేక ల్యాండ్ ఎక్విజిషన్స్ చేస్తున్నాం, అనేక రకాలు చేస్తున్నాం. ఇటువంటి విషయంలో కూడా సామాన్యులకు సంబంధించి విశ్వాసం కలిగించాలంటే మొదలు మీరు టాప్ నుండి స్టార్ట్ కావాలి, విశ్వాసం పెంచాలనేది ఒకటి. ఎందుకంటే ఇది 2తో రాగిపోతుందో 3తో రాగిపోతుందో, కూలిపోయినోడు కూలిపోతాడు, బతుకున్నాడు బతుకుంటాడు అనే భావన క్రియేట్ చేసే విధంగా ఈ చర్యలు ఉండొద్దు అనేటువంటిది మేమందరం కూడా భావిస్తాం. రెండవది, ఎవరైతే ఇక్కడ ఉన్నారో సామాన్యులున్నారో పాప లేకపోతే ఆందోళన చెందుతున్నారో, వాళ్ళకు అవసరమైనటువంటి ప్రభుత్వం, మీరు బడబాబుల దగ్గర రికవరీ చేస్తారా, ఇంకెవరి దగ్గర రికవరీ చేస్తారా, ఎవరి మీద శిక్షణ చేస్తారా అనేది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్ట్. కానీ నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సామేశ్వరరావు గారు. కాబట్టి హైడ్రాకు సంబంధించి మీరు చట్టబద్ధం చేస్తారా, ఇంకొక బద్ధం చేస్తారా, చెయ్యండి. చెరువుల్ని కనీసం ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు మార్క్ చేసి, ఇగో ఇక్కడ కొంటే డెఫినెట్ గా మీరు నష్టపోతారు అని ఒక ట్రాన్స్పరెన్సీగా పెట్టి ఇలా ముందుకు పోల్చినటువంటి అవసరం. ఎఫ్టీఎల్ఏ మార్చేస్తున్నారు, కొన్ని చెరువులకి ఎఫ్టీఎల్ఏ లేవట సామేశ్వర గారు చెప్తే చాలా విచిత్రంగా మనకు కనబడతా ఉంటది. మేడం ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇరిగేషన్ వ్యవస్థ కోల్పోయిన చెరువులు ఇరిగేషన్ ఆధీనంలో ఉన్నాయి, కానీ దానికి ఫండ్స్ ఉండవు, దానికి బండ్స్ ఉండవు. తర్వాత ఇరిగేషన్ ఎప్పుడైతే కోల్పోతామో ఆ ఎఫ్టీఎల్ అలుగు అంటాం మేడం, మన తెలంగాణలో అలుగు అంటాం, అలుగు వాడుతుంది అంటాం, ఆ అలుగు డౌన్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఎఫ్టీఎల్ మనం నిర్ధారించలేం. అంటే ఇరిగేషన్ జరుగుతున్న చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ నిర్దేశించవచ్చు. బఫర్ జోన్ ఏం చేస్తున్నారు మీరు, ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్స్ కడుతున్నారు, 30 మీటర్స్ అంతే, అదొక గుండు గుత్త, అది కరెక్టా కాదా చేయండి. అంటే ఇరిగేషన్ చేయలేని చెరువులకి ఎఫ్టీఎల్ నిర్ధారించడం అంత ఈజీ కాదు సార్. ఇరిగేషన్ లోనే పనిచేసిన సామేశ్వరరావు గారు, ఒక సుదీర్ఘ కాలం 30 ఏళ్ళు పనిచేసిన, నేను ఏమంటున్నా ప్రతి చెరువుకు ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్ అంటే అదేదో బ్రతం కాదు, నీరు ఎంత వరకు నిలిస్తే ఎక్కడి వరకు వస్తాయి అనేటువంటిది. ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్ అనేది మీరు ఆయకట్ ఎంత ఉంటే దానికి సంబంధించి పెరుగుతుంటుంది, కానీ ఈవెన్ పర్కులేషన్ ట్యాంక్ అయినా లేకుంటే చెక్ డ్యామ్ కైనా నీళ్లు ఎక్కడి వరకు వ్యాపిస్తాయి అనేటువంటి విషయంలో ఒక నిర్ధారణ ఉంటుంది. అంటే కాంటూర్ లైన్స్ ఏ కదా సార్, అంటే మీరు చెప్పేది కాంటూర్ లైన్స్. మీరు టోపోషన్ తీసుకోండి సామేశ్వరరావు గారు, ఏ టోపోషన్ పాతది మీరు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ తీసుకొని ఒక చెరువు, మీరు ఒక చెరువును మీరు లొకేట్ చేసి మీ గ్రామానికి సంబంధించిన చెరువు చూడండి, ఆ నీళ్లు ఎక్కడి వరకు వ్యాపిస్తాయి. ఒకవేళ
బాగా వార్తలు వస్తే ఎక్కడి వరకు పోయే అవకాశం ఉందనేటువంటి రెండు మార్పులు ఉంటాయి. మీరు టోపోషీటు సమగ్రంగా పరిశీలిస్తే నేను ఏమంటున్నా, ఈ వ్యవస్థలు ఇవన్నిటి మీద మానిటరింగ్ లేదు. ఏ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా, గత ప్రభుత్వాలైనా, అసలు ఏ శాఖ ఏం చేస్తున్నది అనేటువంటిది రెగ్యులర్ గా జరిగేటువంటి వ్యవహారాలు, సంక్షేమ పథకాలు బట్టవాడే ఆ రోజు వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం, ఇటువంటి వాటిలో ప్రభుత్వాలు కొట్టుకపోతున్నాయి కానీ ఇటువంటి విషయాల పట్ల సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదనేటువంటి మాట వాస్తవం. పెట్టకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు, వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకునేటువంటి కారణాలు ఉండొచ్చు, లేకుంటే వేరే ఇంటెన్షన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి ప్రజలలో గందరగోళం లేకుండా ఒక విశ్వాసం ఇచ్చే రీతిగా, ప్రజలందరూ కూడా హైడ్రాను గౌరవించే రీతిగా దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే టాప్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కు ఈ ఎవరైతే సామాన్యులు ఉన్నారో, ఈ అపార్ట్మెంట్ ఉన్నారో, వాళ్ళని ఏం చేయాలని నిర్ణయించి బాగుంటుందనేటువంటిది నా సలహా. అద్దయ్య గారు, దేవి ప్రసాద్ గారు చెప్పింది సబబుగానే ఉంది సార్. ఎవరైతే బడాబాబులు ఆక్రమించుకున్నారో, ఎవరైతే కేవలం డబ్బు కోసం మాత్రం ఇటువంటి పనులు చేశారో, ఈ దేశం ఎటుపోతే నాకెందుకు, ఈ రాష్ట్రం ఎటుపోతే నాకెందుకు, పేద ప్రజలు ఎటుపోతే నాకెందుకు, నేను డబ్బు చేసుకున్నానా లేదా అన్న వాళ్ళని ముందుగా అరెస్ట్ చేయండి, శిక్షలు వేయండి, వాటిని కూలగొట్టండి. ఫార్మ్ హౌజులు 100% ఫార్మ్ హౌజులు రాజకీయ నాయకులకి, ఐఏఎస్ ఆఫీసర్లకు సార్, రాజకీయ నాయకులకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నాయి. ఫామ్ హౌజ్లు అనేది సామాన్య ప్రజలకు ఉండవు. ముందు వాటి అక్రమ కడ్డాలు అయితే వాటిని కూల్చేయండి, అక్కడి నుంచి రండి. సామాన్య ప్రజలు ఏమనుకోవాలంటే నాకున్న హక్కులే వాళ్ళకు కూడా ఉన్నాయి, నాది అక్రమంగా కూలగొడితే పెద్దవాళ్ళది కూడా కూలగొడుతున్నారు. ఈ ప్రభుత్వం పెద్దవాళ్లకు, పేదవాళ్లకు, ధనికులకు, అందరికీ కూడా, అన్ని కులాల వారికి ఒకే రకంగా చూస్తుంది. మినిస్టర్ అయితే ఆపేస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు అయితే ఆపేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీది అయితే ఆపేస్తున్నారు, డబ్బున్న అయితే ఆపేస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం ప్రజలకి రాకూడదు. ఎందుకంటే మీ జీవితం అంతా పోరాడింది పేద ప్రజల కోసమే. అదొక్కటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, హైడ్రాని కొనసాగించమన్నారు. మేడం గారు చెప్పినట్టుగా చట్టబద్ధత ఏర్పరచండి సార్ దానికి. ఎస్, 30 సంవత్సరాల నుంచి ఉన్నారా, 40 సంవత్సరాల నుంచి ఉన్నారా అన్నది కూడా ఒకటి గ్రహించండి. ఏదైనా సరే, ఎవడైతే బిల్డింగ్ కట్టాడో, ఎవడైతే ఆక్యుపై చేశాడో, ఎవడైతే డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారో, వీళ్ళందరినీ కూడా శిక్షించే ఒక కార్యక్రమం కూడా ఉండాలి. రంగనాథ్ గారు రికమెండ్ చేశారు సార్, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని చెప్పారు, డిస్మిస్ కూడా చేయండి. అయితే ఇప్పటికి కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ కళ్ళెదురే కడుతుంటారు సార్, వాళ్ళ కళ్ళెదురే కడుతుంటారు. నేను ఒక 10 సార్లు ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తే, అయ్యో ఊరుకోండి సార్, అందరు కట్టట్లేదా, వాళ్ళు కూడా కడుతుంటారులే అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మీకు ఇస్తా. దయచేసి దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరెవరైతే ఆక్యుపై చేశారో, ఎవరెవరు లేఅవుట్లు ఆక్యుపై చేశారో, రోడ్లు ఆక్యుపై చేశారో, ఇల్లీగల్ కట్టారో, ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేసి పేద ప్రజల దగ్గర రండి. పేద ప్రజలకు కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఒక ప్లేస్ కొనండి, గవర్నమెంట్ అవసరమైతే ఒక 10 ప్లేసులు కొనండి, అక్కడ వాళ్ళకి కట్టించేవ్వండి, క్షేమంగా ఉండాలి వాళ్ళు. ఎవరో చేసిన తప్పుకి వీళ్ళని బలి చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్లీజ్ థింక్ సార్. ఇప్పుడు ఒకటి, సాంబశివరావు గారు, ఇప్పుడు ఇద్దరు పార్టీల ప్రతినిధులు మాట్లాడుతున్న అంశాలన్నీ కూడా సర్వసాధారణమైనది, అవి మేము కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేవి కావద్దు. మీరన్నట్టుగా కంపెన్సేషనే లేకపోతే ఆల్టర్నేటివ్ అనుకుంటే ఒక 1,000-2,000 ఎకరాలు పెద్ద సమస్య కాదు. 4-5 లక్షల ఎకరాల అదనపు భూమి ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యన మనకు అందుబాటులోకి రాబోతున్నది. ఈ పేదలకో, దిగువ మధ్య తరగతితో నష్టపోయేటోళ్లకో ప్రత్యామ్నాయం చూపించడం అనేది సమస్య కాదు. ఇప్పుడు హైడ్రా అనేది ఎవరికి నొప్పిస్తుంది, ఎవరికి సమస్య అవుతుంది, ఎవరికి వెసులుబాటు ఉంటుంది అంటే ఎక్కువ శాతం జనజీవనానికి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటది. ఒకవేళ లీగాలిటీ ఇష్యూ వచ్చినప్పుడు రచన గారు సీనియర్ లీగల్ కౌన్సిలే కదా, వారు హైకోర్టును సంప్రదించవచ్చు, సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. దాన్ని చట్టమే ఎట్లా చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నది. దాని పేరు మీద చెప్పి ఇప్పుడు ప్రికాసివ్ స్టెప్ కూడా ఇది హైడ్రా. ఇప్పుడు మనకు దాదాపు ఒక 600-700 ప్రధానమైన గ్రామాలు మనకు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాబోతాయి ఓఆర్ఆర్ RRR మధ్యన రేపు. దీని పేరు మీద వాడు మొత్తం చెరువులను దందా చేస్తారు. అది ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనుక్కునేటోళ్ళు కూడా ఇప్పుడు ఆచితూచి కొనుక్కుంటారు. కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అది మీకు మంచి అనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు అనిపించవచ్చు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అల్టిమేట్ గా ప్రజా
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా హైడ్రా ఏమి దాని ఇష్టం వచ్చినట్టుగా వివరించడానికి లేదు. కాబట్టి నేనంటున్నది ఏంటంటే బీజేపీ తన 3 వర్షన్స్ ను ఒకటే చేసుకోమనండి. ఒకటి మనోడు రఘునందన్ చేస్తున్నది, రెండవది ఈటల చేస్తున్నది, మూడవది లీగల్ కౌన్సిల్ గా తను ఎక్స్పర్ట్ గా ఉన్నది. కాబట్టి మీ ముగ్గురు ఒకసారి కూర్చొని మీ పార్టీ నిర్ణయాన్ని సరిచూసుకోండి. మేమైతే ఇది పార్టీ కాదు, ప్రభుత్వ విధానం ఇది. అట్లనే బీఆర్ఎస్ కూడా చాలా వరకు ఆక్యుపేషన్స్ మీద ఆబ్జెక్షన్స్ లేవట్లేదు, కానీ హైడ్రా పనితీరు మీద వాళ్ళకి ఏదో ఆబ్జెక్షన్ అనిపిస్తున్నది. నేనేమంటున్నా ఎట్లా కావాలనేది మీరు ఒక ముసాయిద అనుకోండి, అది మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. కాబట్టి మీరు డిక్టేట్ చేయొద్దనను, మీరు డైరెక్ట్ చేయొద్దనను, కానీ అట్ ద సేమ్ టైం దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ జీవో ప్రకారం వచ్చింది. రంగనాథ్ అనేటైన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మొన్నటిదానిక వాళ్ళ ప్రభుత్వంలో కూడా సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, ఇక్కడికి వచ్చినాక ఆయన కూడా నేషనల్ లెవెల్లో పెద్ద హీరో అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఒక మంచి పని చేస్తున్నారని కాజుతోనే నేనేమంటున్నా దీని పేరు మీద దొంగలకు సపోర్ట్ చేయకండి. ఇది మీకు మీ పార్టీలకు కూడా నష్టమవుతుంది. ప్రభుత్వ విధానం ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అని అంటే డెఫినెట్ గా మేము సరి చూసుకుంటాం. దాంట్లో ఎలాంటి వేషజాలకు పోవాల్సిన అవసరమే లేదు. రేపు ఇంటర్నేషనల్ సిటీ లేకపోతే ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సిటీ అని మనం చెప్పుకోవడానికి ఏమో ఏ మాత్రం కించిత్ వెనకడు గీయండి. అట్ ద సేమ్ టైం అక్రమాల సిటీ, ఆక్రమణల సిటీ, చెరువుల సిటీ, లేకపోతే సముద్రం లాగా పడవేసుకునే సిటీ అని చెప్పుకోవడానికి మాత్రం మనం కొంచెం ఇబ్బంది పడతాం. ఇవి రెండింటి కాంట్రా ఉంది. ఈసారి మొన్న నేను ఏదో నేషనల్ మీడియాలో చూసిన లాగింగ్ లేదు వాటర్, గత ప్రభుత్వమా ఇప్పుడు ప్రభుత్వమా పక్కన పెట్టుకొని కొంత లాగింగ్ తగ్గింది అని, కానీ కబ్జాలు తగ్గలే. కబ్జాలు ఏ సిటీని రేపు ఫ్యాబ్ సిటీ ఇంకా పెరిగిన తర్వాత కబ్జాల యొక్క తంతు పెరగబోతున్నది. చాలా మంది మిత్రులు కూడా ఏమంటారు రియల్ ఎస్టేట్ కి ఏదో డౌన్ వచ్చింది. రియల్ ఎస్టేట్ అనేది ప్రభుత్వ వ్యవహారం కాదు, అది ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారం. కాబట్టి రియల్ ఎస్టేట్ వల్లనే స్టేట్ బాగుపడుతుంది, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తేనే హైదరాబాద్ గ్రో అవుతుంది అనేది లేదు. సిక్స్టీస్ కంటే ముందు ఎట్లా ఉందో, 75 తర్వాత ఎట్లా ఉందో, ఇప్పుడు ఎంత ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుందో, దానంతా ఒక అంచనా ఉంది. అట్లని చెప్పి రేపటి నేను అనుకుంటున్నా ఒక 2 క్రోర్స్ పాపులేషన్ మీకు ఒక 10 ఇయర్స్ లోనే వస్తుంది. దాన్ని మనం సరిదూసుకోకపోతే భవిష్యత్ తరాలకు మీరు ఏమిచ్చినట్టు. ఈ చెరువు నాదే అని విద్యార్థి ఎందుకు చెప్పుకో మూమెంట్ లాగా ఎందుకు చేసుకోవట్లేదు అంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు. రేపు అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టే ప్రయత్నం గారు ఈ విషయంలో మిమ్మల్ని ఏకీభవిస్తున్నాను సార్. భూముల రేట్లు పెరిగితే అభివృద్ధి చెందినట్టుగా, అపార్ట్మెంట్ రేట్లు పెరిగితే అభివృద్ధి చెందినట్టుగా, తప్పండి అది తప్పు. వ్యవసాయదారులకి అందుబాటులో లేని వ్యవసాయ భూమి ఎందుకండి ఉండేందుకండి? అలాగే 2 కోట్ల రూపాయలు మినిమం సింగిల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్ హౌస్ కూడా 2 కోట్ల రూపాయల పైన పెట్టగల హైదరాబాద్లో బిల్డర్స్ ఉన్నప్పుడు లేదా స్థల యాజమానులు ఉన్నప్పుడు అంత డబ్బు పెట్టలేని వాళ్ళు ఎక్కడికి పోతారండి? ఇలాగే ఆక్యుపై చేస్తూ ఉంటారు. ఎక్కడో కరెక్షన్ జరగాలి. నేను మాత్రం మీతో ఏకీభవిస్తాను సార్, భూముల రేట్లు పెరిగితేనో, అపార్ట్మెంట్ల రేట్లు పెరిగితేనో, కార్ల రేట్లు పెరిగితేనో అభివృద్ధి చెందినట్టు, అవి తగ్గితే అభివృద్ధి చెందనట్టు కాదండి. వ్యవసాయదారులు వ్యవసాయం చేసేలాగా భూములు ఉండాలి. హైదరాబాద్ లో కూడా ఫార్చ్యూన్ ఫోర్బ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఎందుకండి ఇవన్నీ అవతల అడక తినేట వాళ్ళు కూడా ఉన్నారు కదా, పోని జీవితం అంత నరకం. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించండి, దాని గురించి సూచన చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా ప్రతి 2-3 కిలోమీటర్స్ ఒక 10 ఎకర్స్ 15 ఎకర్స్ పేదలకు ఇండ్లు కట్టించే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, బస్తీలలో మగ్గుతున్న ప్రజలకు ఒక స్వేచ్ఛ వస్తుంది. సీలింగ్ చేయండి సార్, ఆ సీలింగ్ ఎత్తేయడం చాలా పెద్ద తప్పండి. ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. న్యూస్ క్యాన్కి తిరిగి స్వాగతం. ఇవాళ హైడ్రా అంటే తెలవని ఇండియాలో లేరు. నేను ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాను. హైడ్రా గురించి భారతదేశం అంతా చెప్పుకుంటా ఉన్నారు. ఈవెన్ హానరబుల్ హైకోర్ట్స్ కూడా స్టే ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చేయమంటున్నారు. ఇవాళ డిండిగల్ ఆల్రెడీ కింద TV5లో వస్తాను చూడండి, బిగ్ న్యూస్లో భారీ బందోబస్తు నడుమ విల్లాలు కూలగొడుతున్నారని చెప్పారు. ఎస్, తప్పకుండా మొట్టమొదటిగా చట్టాన్ని సవరించండి. ఎవరైతే అక్రమ బిల్డర్లు ఉన్నారో, అక్రమంగా ల్యాండ్ అమ్ముతారో లేదా తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళని NDPS చట్టం కన్నా ఘోరమైన చట్టం తీసుకురండి. 5 సంవత్సరాల పాటు బెయిల్ కూడా రాకుండా చేయండి. అంటే 302 కన్నా పెద్ద కేసు అండి. 302 ఎవరినో ఒక మనిషిని చంపేస్తే ఆ మనిషి వరకే పరిమితం అవుతారు. కానీ విల్లాలు అమ్మిన తర్వాత, కట్టుకున్న తర్వాత, కష్టపడి 2 కోట్లు పెట్టి కట్టుకున్నాక ఆ ఇల్లు కూలగడితే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది, కుటుంబం కుప్పకూలుతుంది, వారి ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుంది. ఇటువంటి పరిస్థితికి కారణమైన ఆ బిల్డర్ కానివ్వండి, ల్యాండ్ ఓనర్ కానివ్వండి, ఆ పర్మిషన్స్ ఇచ్చిన సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరినీ కూడా
ఎంత కఠినమైన చట్టాలు తెచ్చినా తప్పులేదు, తేవాల్సిందే కూడా. మనకి టీటీడీపీ ముఖ్య నాయకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సంశీరావు గారు. చెప్పండి. హైడ్రా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఏదైతే తీసుకుంటుందో నిర్ణయాలు చాలా బాగున్నాయి సార్. ఇది దేశ భవిష్యత్కి ముఖ్యమైనది. ముఖ్యంగా మేము చెప్పాలంటే టీటీడీపీ తరఫున గతంలో ఇప్పుడు ఒక 1 ఇయర్ బిఫోర్ అంటే హైడ్రా రాకముందు బక్కి నరసింహులు గారు ఎఫ్టీఎల్ కింద చాలా పోయినాయని హిరణ్య కాలువ మొదలుపెట్టి ఈరోజు అన్ని షాద్నగర్ లో కూడా జలాది కాలువ అని అయ్యని మొన్న కూడా మేము 3-4 రోజుల క్రితం అన్ని విజిట్ చేసి వచ్చి చీఫ్ సెక్రటరీ గారికి మినిస్టర్స్ కి అందరికి పెడుతున్నాం. అయితే ఇది భావితరాలకు మంచిది సార్. రెండో కోణం కూడా ప్రభుత్వం ఆలోచించాల. మీ మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కడన్నా తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కొని కట్టుకొని ఉన్నాయి, 10-20-30 ఏళ్ళుగా ఉన్నాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటికి ప్రభుత్వం డెఫినెట్ గా ఎక్కడో అక్కడ వాటికి మళ్ళీ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కల్పిస్తుందా లేదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూలో చెప్పినట్టు బిల్డర్లు ఎవరైతే తీసుకొని దాన్ని తీసుకొని ఇచ్చేసి ఇవాళ వాళ్ళ ఆర్థికంగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరి నుంచి వసూలు చేసి చేయటమా ఏదో ఒకటి చేయాలి. కానీ ఎనీహౌ హైడ్రా అనేది హైదరాబాదే కాదు సార్, చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వ్యాపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ కింద కానీ బఫర్ జోన్ కింద ఉన్న వాటిని మొత్తాన్ని కూడా వాటికి పూర్తి చట్ట నిబద్ధత తేవాలి సార్. హైడ్రా ఫుల్ పవర్స్ తీసుకొని రావాలి. ఇవాళ తీసుకొచ్చి అనేక రకాలు చేయాలి. మళ్ళొకసారి నేను మీ ద్వారా రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనరల్ గా మేము అంటే మొదటి నుంచి కూడా అంటే రాజకీయ పార్టీగా సరే పేదలు అన్యాయం అవుతుంటే వాళ్ళ తరఫున మాట్లాడతాం తప్పదు, కానీ ఇది మట్టికి భావితరాలకు సార్. నిజంగా మనం హైదరాబాద్ సిటీలో ఏదైనా వర్షం వస్తే పోని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దీనికి కారణం ఇప్పుడు ఒక ప్రభుత్వం అని చెప్పలేము సార్. ఆనాడు 17 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, అప్పుడు కానీ ప్రభుత్వాలు కూడా కొన్ని అప్పుడు తప్పు చేసినాయి సార్. ఎందుకంటే చెరువు చిలుక ఉన్న భూములన్నీ కూడా మామూలుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పేదలకు పట్టాలు ఇచ్చారు. అది ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేసినా తప్పే, ఎందుకంటే ఆనాడున్న పరిస్థితిని బట్టి ఇచ్చారు. కానీ దాన్ని అన్నింటి కూడా ఎప్పుడు అట్లనే పోద్దా, సమాజం ఎక్కడో ఒక్కడ మెరుగు చేయాలా సరే, దీనికి రాజకీయంగా ఎంత ప్రతిఘటన వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనేందుకు. మేడం రచనారెడ్డి గారు, ముఖ్యంగా మీరు ఫారిన్ రిటర్న్ కూడా, మీకు అక్కడ చట్టాలు తెలుసు, అక్కడ ప్రజల జీవన వ్యవస్థ కూడా మీకు తెలుసు. ఎక్కడైనా సరే ఆక్రమణలు కానివ్వండి, చట్ట వ్యతిరేక పనులు కానివ్వండి, లేదా అవినీతి కానివ్వండి, భారతదేశాన్ని ముంచెత్తుతుంది ఈ మూడే మేడం. అంటే మనం వారసత్వంగా ఏమిద్దాం అనుకుంటున్నాం, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా చట్టం అమలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకెప్పుడు మాట్లాడుకుంటాం మనం. అంటే హైదరాబాద్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఎక్కువ ఇల్లీగల్గా ఉంటున్నాయి, ఆక్రమణ పద్ధతిలో కట్టే ఉన్నాయి, పాత వాళ్ళకన్నా ఇప్పుడు లేటెస్ట్ రాత్రికి రాత్రి వెలుస్తున్నాయి మేడం. వీటి గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎస్, 100% మీరు అన్నట్టుగా పేదలు ఎవరైతే పేదల ఇల్లు అయితే కూలగొట్టబడ్డాయో అన్ని పర్మిషన్స్ ఉండి ప్రభుత్వ అధికారులు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బిల్డింగ్ కనుక కూలగొట్టినట్టయితే ఆఫీసర్లు కానీ అక్కడ అమ్మిన వాళ్ళు కానీ లేఅవుట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ నుంచి రెవెన్యూ రికవరీ చేయాలి మేడం. అది కూడా విత్ ఇన్ 1 ఇయర్లో ప్రత్యేక కోర్టులు పెట్టండి, పేదవాళ్ళని రక్షించండి, బడా బడా బాబుల్ని లోపటేసేయండి, విరివిగా టీవీల్లో పేపర్లో వేసేయండి. వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయాలంటే భయపడేలాగా చేయాలి మేడం. చట్టాలను పదును పెట్టండి. అంతేకాకుండా ఎవ్వరు కూడా మేడం, మీరు చదువుకున్న దేశాలు ఎక్కడన్నా గవర్నమెంట్ ప్లేస్ ఆక్యుపై చేస్తారు మేడం, రోడ్ ఆక్యుపేయింగ్గా చూశారు మేడం, రూల్స్ వ్యతిరేకంగా ప్రవర్తించంగా చూశారు మేడం. ఒక 500 ఇళ్ళుంటాయి, తర్వాత ఒక 100 ఎకరాలు ఖాళీగా ఉంటుంది, మళ్ళీ ఒక 500 ఇళ్ళు అవతల ఉంటాయి. అసలు ఆ భూమి మనది ఆక్యుపై చేద్దాం అన్న ఫీలింగ్ ఎవరికి ఉండదు. ఎందుకో భారతదేశంలో మాత్రం ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్న నగరాలు అనుకుంటున్నాం మనం, ఇదే అభివృద్ధి. బయట దేశాల గురించి మనం మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. మొన్ననే ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇంకా రీసెంట్లీ జస్ట్ ఒక 2 నెలల కింద అమెరికాల మిడ్వెస్ట్ కూడా, అంటే మధ్యలో ఉన్న రాష్ట్రాలు, ఇవన్నిటిలో అంటే భారీగా స్టార్మ్స్ వచ్చినాయి, రెయిన్ ఫాల్స్
భారీగా రెయిన్ఫాల్ నమోదైనాయి, ఎప్పుడు నమోదు కాని రెయిన్ఫాల్ నమోదైంది. ఆస్ట్రేలియాలోనే అయితే కోస్ట్ మీద ఉన్న కొన్ని సిటీస్ కొట్టుకపోయినాయి. అక్కడనైతే అక్రమాలు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వ స్థలాల మీద కట్టుకున్నారు అని అనుకోవడానికి వీల్లేదు కదా. మనము ప్రకృతి వైపరీత్యాన్ని ఎల్నినోని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఎందుకంటే నేను ఇక్కడ బేకర్ అన్న ఒక మాట అన్నాడు, మన రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక 2,000 ఎకరాలు ఇప్పుడు మనకు వాడుకలోకి వస్తే అక్కడ మనం పేదల ఇళ్ళు నిర్మించవచ్చు అని. మీరు అది చేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఒక ఇల్లీగల్ ఎంటిటీని తీసుకొచ్చి, ఒక లీగల్ శాంక్టిటీ లేని ఎంటిటీని తీసుకొచ్చి ఈ బడాబాబులు అని అనుకుంటూ పోతున్నారు సార్. కానీ అది మనకు మీడియానైనా లేకపోతే బయటనైనా కనిపించే సత్యం అనుకుంటున్న అసత్యం. ఇక్కడ మొత్తము చెరువులలో కట్టేసి, లేకపోతే ఎక్కడనో ఫామ్ హౌస్లు ఇది చేసుకొని పేపర్ ముక్క లేని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అది మీరు ఇమీడియట్ గా మీరు కూల్చేసేయండి. కానీ అక్కడ కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. ఓకే, కానీ ఇక్కడ నేను అంటున్నాను 80-85% మధ్య తరగతి వాళ్ళు పేదల గురించి. మధ్య తరగతి వాళ్ళు అయితే 30-40 ఏళ్ళు పట్టా భూములు సార్. ఎఫ్టిఎల్ తెలంగాణలో చెరువులకు ఇంకా సెట్ చేయలేదు. పర్కులేషన్ ట్యాంక, ఇరిగేషన్ ట్యాంక, ఆయకట్టు ఉన్న ట్యాంక, లేకపోతే ఉట్టి చెక్ డ్యామ్లు నిర్మించే ట్యాంక అనేది ఇంకా సెట్ కాలేదు. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ మీదనే చూస్తే ఒక 14,000 ఎన్నో లేక్ల నుంచి బేర్లీ 8-10 లేక్స్ కి, అంటే చెరువులకు ఎఫ్టిఎల్ నిర్ధారణ అయింది. అది అలా ఉండగా పట్టా భూమి అనే భూమి ఎప్పటి నుంచో 1950s నుంచి వస్తున్న పట్టా భూమి ఇప్పుడు సడన్ గా, అది ఎఫ్టిఎల్ ఉండొచ్చు, అది చెరువు ఉండొచ్చు, కానీ అది నిర్ధారణ చేయాల్సిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయలేదండి. ఇప్పుడు చేసి 40-50 ఏళ్ల నుంచి మొత్తము పర్మిషన్, నాలా కన్వర్జన్, పట్టా భూమి పర్మిషన్, ఇది గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ కాదు. పట్టా భూమిలలో నాలా కన్వర్జన్ బీఆర్ఎస్ అప్రూవ్డ్ లేఅవుట్ 40 ఏళ్ల నుంచి. మనకు అప్పుడు మీకు గుర్తుండి ఉంటది, మాది కూడా పర్గపురాలో ఎల్ఐజిహెచ్ కాలనీ. అప్పుడప్పుడే ఎల్ఐజిహెచ్ హెచ్ఐజిహెచ్ కాలనీలు గవర్నమెంటే ఆ లేఅవుట్లు ఇచ్చేసింది. అటువంటి కొన్ని లేఅవుట్లు మీర్పేట్, మూసాపేట్, ఇంకోటి ఏంది అల్వాల్, సికింద్రాబాద్ లో అల్వాల్, ఇటువంటి కాలనీలకు కూడా పోయి ఇది ఎఫ్టిఎల్ ఇది కూల్చేసేయాలి అని అంటే మళ్ళా అది కూడా అక్కడ కూడా వ్యత్యాసం. కొన్నేమో ఇట్లా వెళ్ళి హడావిడిగా కూల్చేస్తారు, కొన్నేమో నోటీసులు ఇస్తుండ్రు. అసలు కొన్ని ఇట్లా హడావిడిగా వెళ్ళి కూల్చడం ఎందుకు? డ్యూ ప్రాసెస్ ఎందుకంటే చాలా చోట్లలో మొత్తం పర్మిషన్స్ ఉండి హడావిడిగా వచ్చి కూల్చేసినవి చాలా ఉన్నాయి. ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ డెమాలిషన్. నేను ఇల్లీగాలిటీని అదేంటి కూడు హసవన్న తిరిగా ఇల్లీగాలిటీని చప్పట్లు కొట్టుకుంటే లీగల్ అని అనలేను సార్. ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ డెమాలిషన్. దేర్ ఆర్ స్టేజ్ ఇన్ సమ్ కేసెస్. స్టేజ్ ని కూడా ఉల్లంఘించి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. సరే, ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుంచి చెరువులు ఆక్రమణ కాకుండా చూడండి, లేకపోతే మీరు ఇంతమందికి ఆల్టర్నేటివ్ ఫస్ట్ మీరు సెట్ చేసిన తర్వాత మీరు హైడ్రాకైనా లీగల్ శాంక్టిటీ కల్పించండి. సార్, మీకు లీగల్ నాలెడ్జ్ చాలా ఉంది, మీకు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మీకు తెలుసు. ఇప్పుడు హైడ్రాకు ఇప్పుడు లీగల్ శాంక్టిటీ అంటే చట్ట భద్రత ఇప్పుడు కల్పిస్తాం. నేను మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. రిట్రాస్పెక్టివ్ అనేది పేదల వరకు పరిమితం చేద్దాం. రిట్రాస్పెక్టివ్ అనేది ఈ ఎవరైతే మోసానికి తెగబడ్డారో, కావాలని చేశారో వాళ్ళ గురించి చేద్దాం.
అదే అంటున్నా సార్, ప్రాస్పెక్టివ్ మమ్మల్ని అట్లయితే రెట్రోస్పెక్టివ్ గా ఈ పేదల ఇండ్లు కూల్చడం అంతా, ఎందుకంటే మీర్పేట్ల మూసాపేట్ల అదేంటి మన రామ్నగర్ ల ఇవన్నీ పేదల ఇండ్లు, మనస్థలిపురం ఇవన్నీ పేదలు సార్, 40-50 ఏళ్ల నుంచి ఉన్నాయి ఇండ్లు. మీరు చెప్పింది వస్తుంది మేడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అంత అటువంటి వాళ్ళు ఏం కాదు కదా, అందులో అద్దంకి దయగర్ లాంటి వాళ్ళు ఉంటారు, బెల్లన్నాయ్య గారు లాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు మేడం. మీరు చెప్పింది అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే మేడం. ఎవరైతే పేదలు కష్టపడి కొనుక్కున్నారో ఒకటి, రెండోది అన్ని ప్రభుత్వ పర్మిషన్స్ ఉండి కట్టుకుంటే వాళ్ళ తప్పేమీ లేకపోతే వాళ్ళే కూడా కొంత మీరు చెప్పినట్టుగా డ్యూ ప్రాసెస్లా కూడా ఆపండి కొద్దిసేపు. ఎవరైతే కావాలని చేసి అక్రమాలు చేశారో, డబ్బు చేసుకుందామని మోసం చేశారో, మరి అన్ని రకాల మోసం ప్రభుత్వాన్ని చేసి పర్మిషన్ తెచ్చుకున్నారో, పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఓసీలు వచ్చినాక కొన్ని బిల్డింగ్స్ మేడం 30-40 ఫీట్లు ఆక్యుపై చేసిన బిల్డింగ్లు కూడా ఉన్నాయి మేడం. ఓసీ వచ్చిన తర్వాత అన్ని ప్రెమిసెస్ చేంజ్ చేసి అసలు యాక్చువల్గా అందరికీ దారి, ఆ దారిని కూడా అమ్ముకున్న మహానుభావులు ఉన్నారు, అవన్నీ నేను అద్దంకి దయగర్ గారికి ఇస్తాను నేను. ఎస్ దేవిప్రసాద్ గారు చెప్పండి. సమస్య సార్ ఏం చేద్దాం, ఇది మన ముందు రెండు సమస్యలు, పేద ప్రజలను ఆదుకోవాల్సిందే, చట్టాల అంటే పర్మిషన్స్ అన్నిటితో ఇచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్లను కూడా ఆపాల్సిందే, పర్మిషన్స్ అక్రమ పద్ధతుల్లో తెచ్చుకుంటే ఆఫీసర్ల మీద ముందు యాక్షన్ తీసుకోండి, తర్వాత ఇళ్ల మీద తీసుకోండి. ఇప్పుడు సామశివరావు గారు, ఇది అంటే మీరు హైదరాబాద్ నగరాన్ని కానీ ఇంకా ఇతర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర నగరాలను కూడా, మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా చెరువుల్ని కాపాడడం, తద్వారా జన సమూహాన్ని రేపు ఇబ్బంది కాకుండా చూడడం అనేటువంటిది ఒక ఉన్నత లక్ష్యంగా హైడ్రా చెప్తా ఉంది. ఇంతకుముందు దయాకర్ అన్నట్టు మీరు డ్రాఫ్ట్ పెట్టండి, ఇంకోటి సూచనలు చేయండి అంటే అసలు హైడ్రా లక్ష్యం ఏంటి, హైడ్రా ఏం చేయదలుచుకున్నది, ఎట్లా పోదలుచుకున్నది అయితే విధి విధానాలు మీరు ఏదైనా పబ్లిక్ డొమైన్లో పెడితే దానికి స్పందించి ప్రతిపక్ష పార్టీలో లేకుంటే ప్రజా సంఘాలో రకరకాలు చేస్తాయి. ఇప్పుడు అనేక సమస్యల మీద అనేక కమిటీలు ఏం చేస్తారు, హైడ్రాకి సంబంధించి చెరువులకు సంబంధించి ఎవరిని కమిటీ చేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక చేసిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడైనా అక్రమంగా ఉన్నటువంటి వాటికి క్వశ్చన్ లేదు. ఇంతకుముందు రచనారెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్ గా 85% ఇవాళ 10-15% బడాబాబులు ఎవరికైనా ఫామ్ హౌజులు అవి ఉంటే సరే అవన్నీ కూడా గోలగొట్టచ్చు, ఎవ్వరి ప్రజలకు ఇబ్బంది కాదు. రెండవది ఇల్లు లేని వాళ్ళు అందరూ, ఎందుకంటే సాంబశివరావు గారు ఇది అసమానతల సమాజం, 5 రూపాయల భోజనం చేసే దగ్గర నుంచే 5,000 రూపాయలు భోజనం చేసేటోళ్ళు ఉన్నటువంటి నగరం ఇది హైదరాబాద్ నగరం, అసలు కూడు కూడా లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, మీరు పబ్లిక్ డొమైన్లు పెట్టి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చి జిహెచ్ఎంసీకి ఇచ్చి మొదలు డిమాండ్ చేయండి, రాబోయే ఉపద్రవాల్ని ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. రెండవది సామాన్యులకు సంబంధించినటువంటి మనం ఏం చేయబోతున్నాం, మీరు ఈ ఉదాహరణ నేను చెప్తాను, ట్రేసెస్ లేవు సాంబశివరావు గారు, ఇక్కడ చెరువు ఉన్నట్టు ట్రేసెస్ లేవు, నాలన్నట్టు ట్రేసెస్ లేవు. ఇప్పుడు ఉదాహరణకు మా సాహెబ ట్యాంక్ ఉందనుకోండి, మా ఎక్కడ మన మాసాబ్ ట్యాంక్ దగ్గర, అది అత్తగారి పేరు మీద ఏదో అప్పుడు ట్యాంక్ నిర్మించిండని చెప్పి చరిత్రలో ఉంది. నేను ఏమంటున్నా దాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే మొత్తం మాసాబ్ ట్యాంక్ దగ్గర నిలిచిన బిల్డింగ్లన్నీ పోవాలి, మొత్తం కూడా పోవాల్సి వస్తుంది. అక్కడ ప్రభుత్వం ఎన్ఎండిసి దగ్గర నుంచి అది పోవాలి, ఎన్ఎండిసి కూడా అందులోనే ఉంది. నేను ఏమంటున్నా హైడ్రాకి సంబంధించి మీరు ఆయకట్లేదు సాంబశివరావు గారు, మనం ఇవాళ చెరువుల కింద ఆయకట్లేదు, పైన క్యాచ్మెంట్ నీళ్లు రావడానికి విపరీతమైన బిల్డింగ్లు ఉన్నాయి, నీళ్లు రాకుండా పలు దారులు పడతా ఉన్నాయి. కాబట్టి వీటిని అవసరమైతే ఎఫ్టీఎల్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొంత రిడ్యూస్ చేయండి, వాటిని పర్కలేషన్ ట్యాంక్ గా మార్చండి. ఎందుకంటే హైదరాబాద్ నగరం నీటి కోసం ఎంత కటకటలాడుతుందో భవిష్యత్తు ఊహించుకుంటేనే మనకు భయం అవుతుంది. కాబట్టి ఈ చెరువులన్నీ కూడా ఇన్స్టిట్యూట్ చేసి వాటికి అవసరమైనటువంటి నిర్మాణం పెట్టి ఒక స్వతంత్ర వ్యవస్థ పెట్టి, ఇప్పుడు చిన్న చిన్న లేదనే గొంతెత్తితే ఉపాకేసులు పెడుతుంది కదా, ఈ కబ్జా చేసిన వాళ్ళ మీద కూడా ఉపాకేసులు పెట్టిండి 6 నెలల దాకా 8 నెలల దాకా లోపల వాడే అంతే వాడు బయటకు రాడు కదా. ఇప్పుడు వాళ్ళు నయం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు, ప్రశ్నించేటోళ్ళు ఇంకొన్ని రకరకాల కేసుల మీద వేధిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. నేను ఒక తెలంగాణ గురించే మాట్లాడతలేదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి రావాలి సాంబశివరావు గారు, ప్రభుత్వం ముడితేనే
మేము ఏదో అయిపోతాం అనేటువంటి ఒక భయం ఇవాళ రావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వం వెంటనే ఈజీ, ఎల్ఆర్ఎస్ పెడుతుంది, బీఆర్ఎస్ పెడుతుంది, మనం లోన్ తీసుకుంటే రుణమాఫీ చేస్తుంది, ఇంకోటి చేస్తే ఏమైపోతుంది అంటే ప్రభుత్వం మీద అసలు ఎటువంటిది లేకుండా మా పార్టీలతో ప్రభుత్వాలు ఉండయి అనేటువంటి ఒక భావనకు లోన్ అయ్యేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయినటువంటి వీటిని సరి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భం మీరు అన్నారు. ఇలా 500 గజం 2 లక్షలు అయింది, కానీ రైతు వాడి ఇచ్చేటువంటి 500 క్వింటాలు ధర 2,300 కూడా కాకపోతే ఎట్లా? ఎవరు ఏ పౌలిక సౌకర్యాలు మారినాయి? ఎవరు మారలేదు? ఏం అభివృద్ధి జరిగింది? ఇవన్నీ మనం చర్చిద్దాం సార్. నేను ఈ అంశాన్ని దేవిప్రసాద్ గారు మళ్ళీ మనందరం చర్చించాల్సిందే. మరి 1970లో రూపాయి ఉన్న బియ్యం ఇప్పుడు మ్యాక్సిమం 60 రూపాయలు అయింది. 1970లో జూబ్లీహిల్స్లో 1 రూపాయి ఉంటే ఇవాళ 3 లక్షలు అయింది. అంటే రైతుకి 3 లక్షల రూపాయలకి బియ్యం అమ్మాలి కదా అతను, దాన్ని ఎవరు మాట్లాడరేంటి? రైతు రేట్లు పెంచితేనేమో అమ్మో 60 రూపాయల, అమ్మో 30 రూపాయలు అంటారు. ఇక్కడ మాత్రం గజం 3 లక్షలు 4 లక్షలు 10,000 అయితే ఎవరు మాట్లాడరు. ఎస్, మీరు కాక ఎవరు అడ్రస్ చేస్తారు ఇటువంటి? నేనేమంటాను సామేశ్వరరావు గారు, రైతుకు తను పండించిన ధరకు తాను నిర్ణయించేటువంటి అధికారం వచ్చే వరకు ఈ వ్యవసాయంలో మనకి తప్పవు. లాస్ట్ 1 మినిట్ దయాకర్ గారు, వారిద్దరు ప్రముఖ నాయకులు చెప్పింది అర్థం చేసుకోండి. అందులో దేవిప్రసాద్ గారు 30 ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్లో పనిచేశారు కూడా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మన చర్చ చూస్తూ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, అడ్రస్ చాలా కేర్ఫుల్గా చెప్పాలా, ఎక్కడో హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర హాస్పిటల్ ఉంది సార్, హాస్పిటల్కి అటుపక్క రోడ్డు ఉంది, ఇటుపక్క రోడ్డు ఉంది, సెట్ బ్యాక్స్ లేకుండా హాస్పిటల్ నడుపుతున్నారని చెప్పారు. ఆ నెంబరు పైన వచ్చింది, వాళ్ళకి ఫోన్ చేసి ఏ హాస్పిటలు ఎక్కడ అక్రమ కట్టడం, ఎక్కడ సెట్ బ్యాక్స్ లేకుండా, 2 పక్కల రోడ్డు ఉందట, అంటే ముందు రోడ్డు ఉందట, అటుపక్క రోడ్డు, ఇటుపక్క రోడ్డు, వెనక రోడ్డు, 4 రోడ్లు ఉన్నాయట, రోడ్డని సెట్ బ్యాక్గా చూపించారట ఆ సర్టిఫికేట్ వచ్చే ముందు, తర్వాత రోడ్డు ఓపెన్ చేశారట. మరి ఏంటో అది కనుక్కొని వివరాలు మీకు చెప్తాను సార్, ఇఫ్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్, నిజమైతే మాత్రం యాక్షన్ తీసుకుందాం. కన్క్లూడ్ చేయండి సార్. యా, ఒకటి ఎవరి అభ్యంతరాలు, ఎవరి సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వానికి నివేదించవచ్చు, కోర్టులను కూడా సంప్రదించవచ్చు. రైట్ సార్. రెండవది నేనేమంటున్నానంటే దీని పేరు మీద ఉన్న సిస్టమ్ను దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు కూడా శిక్షార్హులే. ఎందుకంటే ఇదేం కొత్తదేం కాదు, ఇంతకుముందు మున్సిపల్ చట్టాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, చెరువుల పరిరక్షణ కానీ నాలల పరిరక్షణ. మేము ఆక్రమార్కులు మళ్ళీ మనం మాట్లాడదాం దయాకర్ గారు, అంటే మనం కన్క్లూడ్ చేద్దాం. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్, రెండే విషయాలు దయాకర్ గారు, రెండే విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను, క్లోజ్ చేద్దాం. సేపటికి చర్చ అంతా కూడా కూలగొట్టడం హైడ్రా తప్పు, నేను కూలగొట్టడం తప్పంటలా, అన్ని పర్మిషన్స్ కూలగొట్టడం తప్పు, పేద ప్రజల జోలి కన్నా ముందు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడి నుంచి ఇక్కడికి రండి అని చెప్తా ఉన్నారు. తప్పు మేడం, ఇది మాట్లాడచ్చు లేరా ఎట్లా నాకు అర్థం కాదు. రైట్, దయాకర్ గారు, దయాకర్ గారు, చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు దయాకర్ గారికి, దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు, అలాగే అడ్వకేట్ రచనారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాటి న్యూస్ కాన్, మళ్ళీ రేపు కలుద్దాం.